ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తున్నట్టు ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి తెలిపారు. పెద్దపల్లి పట్టణంలో రెండు బస్తీ దావఖానాలు ఒక మహిళా ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. పెద్దపల్లి మున్సిపల్ 11వ వార్డు పరిధిలోని రంగంపల్లిలో మరియు 15వ వార్డు పరిధిలోని చందపల్లిలో ఆయుష్మాన్ భారత్లో ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ రాకముందు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే చనిపోతామనే భయం ప్రజల్లో ఉండేది అన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో పల్లె బస్తీ దావఖానాలను ఏర్పాటు చేయడం, అందులో భాగంగా పెద్దపల్లి పట్టణంలో రెండు బస్తీ దావఖానాలు ఒక మహిళ ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. అలాగే జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మాతా శిశు ఆసుపత్రిలో నెలకు 300 ప్రసవాలు జరుగుతున్నాయని అన్నారు. అలాగే జిల్లా ఆసుపత్రిలో డయాగ్నోస్టిక్ సెంటర్, టీ హబ్, బ్లడ్ బ్యాంక్, డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. డయాగ్నోస్టిక్ సెంటర్లో 133 రకాల పరీక్షలు చేయడం జరుగుతుందని అన్నారు. రేపటి సమాజం ఆరోగ్యంగా ఉండాలని, పుట్టబోయే పిల్లలు ఎలాంటి రుగ్మతలు లేకుండా ఉండాలని వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నట్టు తెలిపారు. ఈ బస్తీ దావఖానాలను చుట్టుపక్కల వార్డుల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డి, డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్, మున్సిపల్ కమిషనర్ మట్టా శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు పూదరి చంద్రశేఖర్, గాధ మాధవి, డాక్టర్ బి రామకృష్ణ, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆయా వార్డుల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా పనిచేయడం జరుగుతూ ఉంది. రాష్ట్రం ఏర్పడక ముందు ప్రభుత్వ ఆసుపత్రులు అంటేనే ప్రజలు భయపడే పరిస్థితులు ఉండేవి. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలంటే ఎంతో ఇబ్బందులు పడుతూ నేను చనిపోతానేమో అనే భయంతో ప్రజలు ఆసుపత్రులకు దూరంగా ఉండే పరిస్థితి ఉండేది. కానీ మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు గౌరవ మంత్రివర్యులు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాచులు శ్రీ హరీష్ రావు గారి నాయకత్వంలో వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇవాళ దాంట్లో భాగంగానే ప్రభుత్వ ఆసుపత్రిని బలోపేతం చేసుకొని అన్ని రకాల మరి రుగ్మతలను, రోగాలను మరి పరీక్షలు చేయించి నయం చేయించే విధంగా మరి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. తర్వాత ఈ టీ హబ్ ద్వారా 133 పరీక్షల్ని చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత గర్భవతులకు మరి ప్రసూతి అయిన తర్వాత కూడా న్యూట్రిషన్ కిట్స్ ఇచ్చి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు రేపటి తెలంగాణ సమాజం ఒక ఆరోగ్యవంతమైన సమాజంగా ఉండాలి. పిల్లలందరూ కూడా, పుట్టే పిల్లలందరూ కూడా మరి ఎటువంటి రుగ్మతలు లేకుండా ఆరోగ్యవంతమైన బాలుడిగా బాలికలుగా జన్మించాలి. ఈ తెలంగాణ సమాజం ఒక ఆరోగ్యవంతమైన సమాజంగా ఉండాలని ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప ఆలోచనతో మరి వైద్య రంగాన్ని బలోపేతం చేయడం జరుగుతూ ఉంది. మన పెద్దపల్లి పట్టణంలో ఈరోజు రంగంపల్లి గ్రామంలో మరి పట్టణంలోని రంగంపల్లి వార్డులో 11th వార్డులో మనం బస్తీ దవాఖాన ప్రారంభించుకోవడం జరిగింది. మరి దీన్ని తప్పకుండా మరి ఇక్కడున్నటువంటి ఈ ప్రజలందరూ కూడా దీని ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని ఎక్కడైనా తాము అనారోగ్యంతో బాధపడిన సందర్భంలో ఈ కేంద్రాన్ని చక్కగా వినియోగించుకొని ఆరోగ్యవంతులు కావాలని చెప్పి కోరుతూ, మరి ఇంత చక్కటి ఆలోచనతో మనకు బస్తీ దవాఖాన ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ హరీష్ రావు గారికి, మా ప్రజలందరి పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు.